మహేష్ కత్తిని కాదు దమ్ముంటే బాలయ్యని టచ్ చేయండి అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని నటుడు క్రిటిక్ అయిన కత్తి మహేష్ని బెదిరిస్తూ గత కొన్ని రోజులుగా అతనికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు. ఓకే, కత్తి మహేష్ ఏదో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పబ్లిసిటీ కోసమే పవన్ని కెలికి ఉండొచ్చని భావించవచ్చు. బిగ్ బాస్ను క్యాష్ చేసుకుని కొంతకాలం పాటు మీడియాలో మంచి అండర్స్టాండింగ్ సంపాదించడం కోసమే కత్తి అలా ప్రవర్తించుంటాడు. ఆయన నిజంగా దానికోసం చెయ్యకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసి కత్తికి కావలసినంత పబ్లిసిటీ ఇచ్చారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మెగా ఫ్యామిలీలో ఎవరైనా ఏమైనా అంటే అసలు తట్టుకోలేరు కదా ఫ్యాన్స్. మరి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన సినిమా ప్రమోషన్ కోసం ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకారంటూ వీర లెవెల్లో స్పీచ్ దంచాడు. రాజకీయాల్లో సినీ నటులు రాణించాలంటే అంత సులభం కాదని చెప్పిన బాలయ్య అలా రాజకీయాల్లో ఒక సినీ నటుడు రాణించడం ఒక ఎన్టీఆర్ వల్లే జరిగిందని చెప్పాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి రావడంపై బాలకృష్ణ కామెంట్ చేశారు. బాలీవుడ్లో అమితాబ్ ఉన్నాడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు అంటూనే పార్లమెంట్లోకి వెళ్ళి ఆటోగ్రాఫ్లు ఇవ్వడం తప్ప అంటూ సంచలనంగా మాట్లాడాడు. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరు గురించి మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశాడంటూ ఆవేశంగా మాట్లాడి సినిమా నటులు ఎవరూ రాజకీయాల్లోకి రావద్దంటూ హెచ్చరించాడు. బ్లడ్ బ్రీడ్ అంటూ రాజకీయాలేవో తమ ఇంటిలో పట్టుపరుపులు అన్నట్టుగా మాట్లాడాడు. మరి కత్తిని తమ ఇంట్లోని వారు కూడా గుర్తుపట్టనట్టుగా నరుకుతామని బెదిరించారు. మరి ఇప్పుడు బాలయ్య కూడా మెగా ఫ్యామిలీ హెడ్పై డైరెక్ట్గా దాడి చేశాడు. దమ్ముంటే బాలయ్యని టచ్ చేయండి, చట్టాలు బలమైన వారిపై ఒకలా బలహీనమైన వారిపై మరోలా ప్రయోగించబడతాయని పవన్ అన్నట్టుగా కత్తంటే ఏం చేయలేడనేగా ఓ ఎక్కేశారు. మరి ఇప్పుడు చూపండి మీలో ఉన్న అభిమానం ఏంటో ఎంతో అంటున్నారు సినీ విశ్లేషకులు.